Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CM Jagan Pai Mantri KTR Prasamsala Varsham. AP Telangana Rashtrala Madhya ee Madhya Kalamlo Pachagaddi Veste Baggumanela Paristhitulu Erpadutunnayi. Telangana Abhivruddhi Meeda AP Mantrula Vimarsalu, AP Abhivruddhi Meeda Telangana Mantrula Vimarsalato Asalu Rendu Rashtrala Prabhutvala Madhya Enti Enta Vairam Erpadinda Ani Andaru Aacharyapoye Vidhanga Vimarsinchukuntunnaru. ఇలాంటి విమర్శల మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ కీలక నేత కల్వకుంట్ల తారక రామారావు ప్రశంసల వర్షం కురిపించారు. ఇదే సమయంలో టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డికి సైతం కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అసలు విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 కోట్ల రూపాయలతో పురాతన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎల్లారెడ్డిపేటలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు తాజాగా కేటీఆర్ టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఆ సమయంలోనే మంత్రి కేటీఆర్ సుబ్బారెడ్డితో పాటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు ప్రజలు ప్రాంతాలుగా విడిపోతున్నా ప్రజలుగా కలిసే ఉన్నామని అప్పుడే చెప్పామని గుర్తు చేసిన కేటీఆర్ దానికి ఉదాహరణ సుబ్బారెడ్డి గారు ఇక్కడికి రావడం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. తెలుగు వాళ్ళందరూ కలిసే ఉండి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఏపీ సీఎం జగన్ దగ్గరికి వెళ్ళి టిటిడి ప్రపంచంలోనే అత్యధిక తెలుగు ప్రజలు ఆదరించే దేవాలయమని, మీరు కొంత డబ్బులు ఇస్తే మా దగ్గర కూడా పురాతన ఆలయాలు మళ్ళీ వెలుగొందుతాయని ప్రతిపాదిస్తే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా జగన్ తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఆమోదముద్ర వేశారని ఈ సందర్భంగా కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్ కింద అనేక పురాతన ఆలయాలను పునరుద్ధరణ చేయాలని టిటిడి నిధులు మంజూరు చేసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణనే కాదు తమిళ, కన్నడ, పుదుచ్చేరి ప్రాంతాల్లో కూడా 250కి పైగా ఆలయాలను పునర్నిర్మిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు.